ఇప్పుడు ఇవన్నీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామా అంటే ఇది ఇంపాసిబుల్. ఒకరికి చెప్తే అర్థమవుతుందా అంటే తెలియదు, అది అనుభవించాలి. అందుకే అని అంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ మీ టు నో మీ. ఓకే, ఆ అనుభవాలు అలాంటివి చాలా. ఓకే, నా నిజ జీవితంలో కూడా చాలా అనుభవాలు అలాంటివి స్వామి లేకుండా కూడా చాలా జరిగాయి, మా ఇంట్లో వాళ్ళకి కానివ్వండి నాకు కానీ. ఇంకో ఉదాహరణ, స్వామి పర్మిషన్తో నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఎంఏకి. అక్కడ నుంచి తాంబరం అని పక్కనే రైల్వే స్టేషన్కి పోవాలంటే మా ఫ్రెండ్ని చూడడానికి ఎలక్ట్రికల్ ట్రైన్స్ రన్ అయ్యేది. ఒక సండే మామూలుగా పోయి అది నేను చూసేవాడిని. ఒక సండే అలాగే నేను ఇంకొకతను ఇద్దరం కలిసి వెళ్ళాం. ఖాళీగా ఉంది స్టేషను, ట్రైన్స్ వెళ్తున్నాయి. ఆ హాస్టల్కి వెళ్ళాలి అంటే నేను దిగేసి రైల్వే ట్రాక్ని క్రాస్ అయ్యి హాస్టల్కి వెళ్ళొచ్చు, లేదా ప్లాట్ఫామ్ అంతా నడిచి చుట్టూ తిరిగిన బ్రిడ్జ్ ఎక్కి రావచ్చు. సహజంగా ట్రైన్స్ లేవు, సండే అలా దిగేసి వెళ్తుంటాం కదా. అదే పని చేస్తున్నాను. మా ఫ్రెండ్ కొంచెం స్లోగా వెనకలు వస్తున్నాడు, నేను ఇలా కాల్ పెట్టాను. పెట్టిన వెంటనే ఇలా ఏదో లాగేసింది, కింద పడ్డాను ఫ్లాట్ బ్యాక్. పడంగానే ట్రైన్ వెళ్ళింది సెకండ్స్లో. ట్రైన్ వస్తున్నట్టు గమనించలేదు. ఓకే, మనం ఎప్పుడు గమనిస్తాం అంత చాలామంది రష్ ఉండి అంత ట్రైన్ వస్తుంటే వెళ్తుంటే తెలుస్తుంది కదా, ఏదో మాటల్లోనో ఏదో ఆలోచనలోనో అలా వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ ప్రయత్నంతో వచ్చాడు, వచ్చి ఏంటి అలా పడ్డావు, ఏదో లాగావు అనుకున్నాను నువ్వు, ట్రైన్ ఇలా వెళ్ళింది సెకండ్స్లో అన్నా. నేను లాగలేదు అన్నాడు. సరే, ఇంకా దాని మీద పెద్ద డిస్కషన్ జరగలేదు. ఏంటంటే కాస్త నొప్పి అయింది తల, లేచాము, లేచి ట్రైన్ వెళ్ళిపోయింది. అరే సార్, నేను కింద పడుకోండి ఏమయ్యేది అనుకున్నా. హాస్టల్లోకి వెళ్ళాను, అయిపోయింది. అయిపోయిన ఒక 2 వీక్స్కు సెలవులు వస్తే వచ్చి పుట్టపర్తికి వచ్చాను, దర్శనంగా కూర్చున్నాను. స్వామి వచ్చారు, వచ్చి ఎప్పుడు వచ్చావు అన్నాడు. స్వామి పొద్దున వచ్చాను స్వామి, సంతోషం బంగారు అన్నారు. ముందుకెళ్ళి ఒక 2 అడుగులు మరి వెనక్కేసి, ఈ ఎలక్ట్రికల్ చైన్స్ చాలా స్పీడ్లో వెళ్తుంటాయి బంగారు, ఏమని చెప్తా. సో ఆడ పడింది, నన్ను లాగింది ఎవరు, ఈయన చెప్పడం ఏంటి. ఇవన్నీ ఏంటంటే మనకు ఈ ఆమ్నీ ప్రెసెన్స్ అంటూ చూసారా, అవన్నీ అనుభవించితే తప్ప తెలియదు. మనం అనుకుంటుంటాం ఓకే స్వామి దర్శనానికి మనం పుట్టుపర్తి పోతేనే స్వామి ఉంటారు అక్కడ అని, అది కరెక్ట్ కాదు. ఓకే, ఈ ఎక్స్పీరియన్సెస్ నాకు నేర్పించింది ఏంటంటే మనం ఎక్కడుంటే స్వామి అక్కడ ఉన్నారు.